ఇంకా రోజా గారు, తర్వాత కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్ అని అతను అయితే, ఇంకా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళిపోయాడు అండి జోగి రమేష్ అని అతను. ఇది నేను సరే జోగి రమేష్ వీళ్ళందరూ తప్పు ఉంది అన్న ఓకే, దాన్ని ప్రోత్సహించింది ఎవరు? నాయకుడు. నాయకుడు ఒక అతను, ఇప్పుడు చంద్రబాబు గారు నో నాకు ట్రాఫిక్ ఆపడానికి లేదు, నిన్న ఎవరో ఒక మంత్రి యొక్క శ్రీమతి గారు ఏదో చెప్తే నో ఎందుకు అట్లా అయిందంటే లే సార్ ఇక్కడ నుంచి కావు అనడం, అంటే ఒక మంత్రి చెప్తేనే ఎందుకు అయింది ఆయన కొలికపూడి శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు చెప్తే ఏంది ఏమైంది ఎందుకు అట్లా అయింది, మీరు ఏదో వెళ్ళారట కదా ఏంటి అది చట్టపరంగా ఉందా లేదా అంటే లేదు సార్ ఇప్పటి నుంచి కాదు. మీరు ఇందాక అన్నారు జోగి రమేష్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు నాని కానీ నాని గారు కొడాలి నాని పేరు, సో వీళ్ళందరూ ఓకే చెప్పారు వాళ్ళ తప్పు, నేను అట్లా గీత దాటారు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను తేవడం తప్పు ఎస్, కానీ ఒక నాయకుడు అనేవాడు ఇంకా వికటాట్ట హాసం చేస్తే నవ్వుతూ కానీ కానీ అంటే మళ్ళీ మధ్యలో వాటర్ బాటిల్ కూడా ఇవ్వటం అండి ఇవ్వడం అట్లా కాదండి. బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఇక్కడ ఎలక్షన్లో గెలిచి ఇంకా ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు, ఒక విందు డిన్నర్ ఇస్తే దానికి జనరల్గా ఎంపీలు అందరినీ పిలుస్తారు అన్ని పార్టీల నుంచి వస్తారు, రేవంత్ రెడ్డి పిలిస్తే మీరు వెళ్తారా? బాలశౌరి గారికి బాలశౌరి మిగతా ఎంపీలందరికీ ఒక క్లాస్ పీకడం టికెట్లు పీకేయడం, నాయన నమస్కారం నీ నిర్బంధ వాతావరణం నిర్బంధం అదే చెప్పాను లిబర్టీ అది లిబర్టీ నమస్కారం నీకని వచ్చేస్తే వాళ్ళు అందరు ఎంపీలు అయ్యారు. అవును అంటే జస్ట్ డిన్నర్కి వెళ్ళినందుకు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించారు సరే ఆయన గురువు ఓకే, పక్కనే ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక లెటర్ రాసి మనం ఇరు రాష్ట్రాల సమస్యలు ఉన్నాయి, అవును విభజన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉంది, ఏనో కృష్ణా వాటర్ ఇవన్నీ ఉన్నాయి మనం ఎస్ రండి సార్ సిక్స్త్ నాడు మీటింగ్ ఎస్, ఇప్పుడు ఎల్లుండి మీటింగ్ ఉంది కదా ఇది ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ఎందుకు చేయలేకపోయారు అప్పుడు, ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారితో కూడా మీరు ఎందుకు విభజన సమస్యలు మాట్లాడలేకపోయారు వచ్చి, ఒకసారి వచ్చి ఆయన కాళ్ళు మొక్కి వెళ్ళిపోవడం తప్ప, ఆయన కూడా కేసీఆర్ గారు నేను ఇక్కడ గెలుస్తున్నా అక్కడ కూడా జగన్ గారు గెలుస్తానని చెప్పాడు ఆయన కూడా, నేను చాలా సర్వేలు చేశాము అప్పుడే అనిపించింది అండి ఎప్పుడే నేను ఓడిపోయాడో ఇక్కడికి ఓడిపోతున్నాను అర్థమైపోయింది అది జనాలకి ప్రతి వాళ్ళ విజయవాడలో అక్కడ ఫైల్స్ తర్వాత హార్డ్ డిస్క్ తగిలిపెట్టాను. నేను ఎలక్షన్లు అయిన తర్వాత 10 రోజుల తర్వాత ఇంకా రిజల్ట్ ఒక 4-5 రోజుల ముందు వస్తాయన్నప్పుడు చెప్పాను ఈ ఇసుక రికార్డులు మైన్స్లో రికార్డులు మద్యం రికార్డులు మాయం కాకుండా చూడాలా ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళండి మన పార్టీ వాళ్ళని కూడా ఓపెన్గా నేను ప్రెస్ మీట్ ఇచ్చాను మన పార్టీ ఆఫీస్లో, అదే జరుగుతోంది ఇప్పుడు. ఇప్పుడు అక్రమాలు జరగకపోతే ఎందుకు ఓపెన్గా తగలబెడుతున్నారు ఇప్పుడు అదే హార్డ్ డిస్కులు తర్వాత అన్ని తగలబోయాలంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో జరగకపోతే దీ లోతుగా పరిశోధించాలి ఇవన్నీ. ఇప్పుడు ఇసుకది క్యాష్ డీలింగ్స్ ఇవి చిట్స్ చిట్లలో ఇప్పుడు ఇసుకలో ఇంత రాశాము ఏదో జేకే 700 కోట్లు అఫీషియల్గా ఇంత బాకీ ఉన్నారని చెప్తున్నారు ఇసుకలో జేకేనా ఎవరో ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ 700 కోట్లు అప్పు ఉన్నాడని వీళ్ళు చెప్పడం 700 కోట్ల 7,000 కోట్ల ఈ మధ్యంలో 40-50 వేల కోట్ల తేలాలి ఇప్పుడు అక్రమ ఇప్పుడు ఈ అప్పులు తెచ్చిన కోట్లు ఎక్కడ పోయాయి ఇంకా కంటైనర్లు మాయమయ్యాయి అబ్రాడ్కి పోయాయి దీవులకు పోయాయి అనేది ఇవన్నీ మనం తేలాలి. కాబట్టి ఇదే చెప్తున్నాను నేను సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ రోజా గారి విషయం చూడండి తిరుపతి విషయం ఏ గొడవలు విన్నారా సార్ అవి రోజా గారు తిరుపతి దర్శనాలని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు తెలుపు రోజా గారు పెద్దిరెడ్డి గారు కూడా సుమారు 50-60 మందికి ఇచ్చాడు 50-60 ఎంతో మీరు ఎమ్మెల్సీ లెటర్ ఉన్నప్పుడు ఇచ్చారు తిరుపతి లెటర్ 5 మంది మాకు ఓటా లోడ్ 5-6 దట్స్ హౌ ఇట్ ఈస్. అది మరి వీళ్ళు వీళ్ళు అది అక్రమం అదంతా అధికారం అదే ఈవెన్ తోమాల సేవ వస్త్ర ఇదేదో సేవ ప్రత్యేక సేవలు ఉన్నాయి అదే విఐపీలకే ఇస్తారు మళ్ళా అది కూడా డబ్బులు సో అవన్నీ అక్రమం. ఇప్పుడు టీడీఆర్ బాండ్స్ అనేవి ఉన్నాయండి వీళ్ళు తిరుపతిలో భూమన చెవిరెడ్డి వీళ్ళందరూ మేము రోడ్లు డెవలప్ చేయాలా మీకు ఏదో ఇస్తాం బాండ్స్ ఇస్తాం అనడం ప్రతి చోట ఈ బాండ్స్ అనేవి టీడీఆర్ బాండ్స్ అని పెట్టారు ట్రాన్స్ఫరబుల్ డిపాజిట్ రిసీట్స్ ఏదో ఇది తీసుకోవడం
దాన్ని బ్యాంకులో తీసి లోన్లు పెట్టడం, ఇది అడ్డగోలుగా ఏదంటే అది డెవలప్ చేయడం. తిరుపతిలో కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ టౌన్స్ అంతా టీడీఆర్ బాండ్స్, మున్సిపాలిటీల్లో క్యాష్ కాకుండా ఇట్లా ప్రజలకు టీడీఆర్ ఇవ్వడం, దాన్ని బ్యాంకులో గింకులు లోన్లు తెచ్చుకోవడం. అసలు ఎన్ని ఈ టీడీఆర్ బాండ్స్, ఈ నిధుల స్వాహా దుర్వినియోగం దారి మళ్లింపే మనం చూస్తూ ఉంటే, ఈ బాండ్స్ ఒకటి ప్రతిదీ దారి మళ్లింపులు. అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి డబ్బు, కొందరు అంటున్నారు కదా సెక్రటరీయేటే తాకట్టు పెట్టారని, దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఏది తాకట్టు పెట్టారు, అన్ని కార్పొరేషన్ల మీద రుణాలు తెచ్చారు. మద్యం కార్పొరేషన్ దగ్గర నుంచి మీరు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర నుంచి అన్ని కార్పొరేషన్, అసలు పండోరా బాక్స్ అనేది ఇంగ్లీష్ ఉంది కదా, ఎవరు చెప్పారండి ఆ సత్యనారాయణ గారిని ఇదివరకు ఫైనాన్స్ దానికి ఇప్పుడు సలహాదారు చేసి అసలు నువ్వు ఎలా తెచ్చారు బాబు, నువ్వు ఏం చేసావు? సకల శాఖ మంత్రి అని ఏదో అనేవాళ్ళు ఆయన, సకల శాఖ మంత్రి అతని పేరు. బూతులు తీస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే, మీరే గబ్బు భ్రష్టు పట్టించారు పార్టీని, ఈ సజ్జల రామకృష్ణ రెడ్డిని, పెద్దిరెడ్డిని, ధనంజయ రెడ్డిని బూతులు తీరుతున్నారు. అక్కడ ఒకరంటే ఒకరు మళ్ళీ అందులో ఒక నేను వన్ అప్ నా ఇది నడవాలని వాళ్ళు వాళ్లే, అదే పెత్తందాలంటే వీళ్ళే వీళ్ళు. సో వీళ్ళ వల్ల భ్రష్టు పట్టింది. ఇప్పుడు చూడండి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించము పవిత్ర గ్రంథం, బైబిల్ సిద్ధాంతం. ఆ కుర్రవాడు సీను, కోడికత్తి సీనుగా ఫేమస్ వైజాగ్లో. మేము కూడా నేను అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అబ్బా ఇది ఇందులో ఎక్కడైతే పనిచేస్తాడో రెస్టారెంట్, అతను టీడీపీ సింపతైజర్స్ వాడు, ఇందులో ఏదో ఉంది అప్పుడు డీజీపీ దగ్గర నుంచి ఏదో ఉంది అనేది ఒక కుట్ర కోణం ఉంది. కానీ నేను కూడా అప్పుడు ఎన్ఐఏ ఉండాలి, అది ఉండాలి. సరే ఎన్ఐఏ పెట్టారు, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్స్, కేంద్ర దర్యాప్తు సంస్థ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఏం తెలిసిందంటే, నాయన ఈ కుర్రవాడు జగన్మోహన్ రెడ్డి అభిమాని, నీకు సంపత్తి రావడానికి కోసం ఇక్కడ కూర్చాడు, ఇక్కడ కూర్చుంటే చచ్చిపోయేవాడివి, అది అయిపోయింది. ఫిర్యాదుదారుడు ఈ కోడికత్తు సీని దాంట్లో ఇతనే జగన్మోహన్ రెడ్డి. పేద దళిత తల్లి, తిరగని గడపలేదు, నా కొడుకును రక్షించండి, బెయిల్ ఇప్పించండి, మర్డర్ చేసిన వాడికి 3 నెలల్లో బెయిల్ వస్తుంది. మరి నువ్వు ప్రేమ సిద్ధాంతం ఎక్కడ పోయింది మీకు? ఎందుకు మీరు వెళ్ళి ఏదో సాక్షి చెప్పాలంటే, ఎందుకు ప్రజలు ఒకడెవడో పోస్ట్ పెడతాడండి, ఎందుకు ఇంత నిర్బంధం, ఎందుకు ఒక ప్రజాప్రతినిధులను కూడా మీరు కలవలేదు? ఒక థర్డ్ డిగ్రీ మెథడ్స్, రఘురామకృష్ణరావు కాళ్ళు వాచేటట్లు, చేతులు వాచేటట్లు కొట్టడం ఏంటిది? మరి సునీల్ గారికి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు కేసులు పూర్వ, నేను చెప్పాను ఇందాక, ఐపీసీ అనేది అది కామన్ మ్యాన్ కానీ పోలీసు అందరికీ వర్తిస్తుంది. పరిధులు దాటి మీ యొక్క ఉద్యోగ నిర్వహణలో ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగం మీకు ఎంత లైసెన్స్ ఇచ్చిందో ఆ లైసెన్స్ ప్రకారమే నడవాలి. ఓకే, మేము 70 కిలోమీటర్లు అంటే నేను 150 పోయామంటే పోయినప్పుడు నడుస్తుంది, ఏదైనా అయితే 150 ఎందుకు పోయామని అడుగుతారు. కాబట్టి పరిమితిని మీ యొక్క ఇదిని దాటిపోయారు కాబట్టి మీరు ఐపీసీ కిందకి, చట్టం కిందకి వస్తారు ఎవరైనా సరే. అది కాబట్టి ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారు ప్రజాప్రతినిధుల మీద. ఇక మామూలు వాళ్ళ మీద అయితే లెక్క లేదు, అసలు ఇప్పటికీ మర్డర్లు అవుతున్నాయి కదా, వాళ్ళ కల్చర్ ఆ విధంగా, ఆ సంస్కృతిని ఆ విధంగా పెంపొందించారు. పెంపొందించి అదే చెప్పాను కదా, అధికారమే మేము రావాలి పరమావధి, 24 దాటితే ఇక 30 ఏళ్ళు మనదే.